Hi friends, welcome to Fabulous Home Creations. ఈ రోజు మీకు నేను ఎంతో రుచిగా ఉండేటువంటి మిరపకాయ పొట్లంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిబోతున్నానండి. ఈ మిరపకాయ పొట్లంకి కావాల్సిన మిరపకాయలు ఈ విధంగా ఉంటాయండి. చాలా పెద్దగా కొంచెం ఎక్కువ కండగా ఉంటాయి. ఈ మిరపకాయలు అయితే మనకు పొట్లంకి చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఈ మిరపకాయల్ని మనం బాగా వాష్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత దీని మధ్యలోకి మిరపకాయకి ఒకటి తీసుకొని ఇలా ఘాటు పెట్టేసుకొని ఆ మధ్యలో ఉన్నటువంటి సీడ్స్ అన్నిటినీ మనము ఈ ప్రాసెస్ ద్వారా మనము సీడ్స్ అన్నిటిని రిమూవ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ అన్ని మిరపకాయలకి మనము చేసి రెడీగా పెట్టేసుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మనము సాల్ట్ మొత్తం కరిగించుకోవాలండి. ఫస్ట్ సాల్ట్ మొత్తం కరిగించుకున్న తర్వాత మనము సీడ్స్ తీసేసినటువంటి మిరపకాయలను పెట్టుకున్నాం కదా పక్కన, ఆ మిరపకాయల మొత్తాన్ని మనము ఈ సాల్ట్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వాటర్లోనే మనము ఈ మిరపకాయల్ని ఒక 10 మినిట్స్ వరకు ఇలానే ఉంచేసుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల మనకు కారం తగ్గుతుంది. ఒకవేళ కారం గల కాయలైతే మీ మిరపకాయల కారం అనేది తగ్గుతుంది. ఇలా సాల్ట్ వాటర్లో ఉంచడం వల్ల రుచి కూడా బాగుంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మిరపకాయ మధ్యలో పెట్టుకోవడానికి స్టఫింగ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక్క చిప్ప తీసుకున్నానండి. ఒక చిన్న 50 గ్రామ్స్ ఉన్న ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నాను. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత చప్ప పప్పుల పొడి ఉంటుంది కదా, దాన్ని నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ చప్ప పప్పుల పొడిని యాడ్ చేసుకున్నాను. పప్పులని నీట్గా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. అదే అండి చప్ప పప్పులు పొడి అంటే. ఇంక దాంట్లో నేను ఏమీ యాడ్ చేయలేదు. లేదంటే మీరు దగ్గర ఇలా రెడీగా బ్లెండ్ చేసి లేకపోతే మీరు పప్పులనైనా యాడ్ చేసేసుకోవచ్చు. చట్నీకి వేస్తారు కదండి పప్పులు, ఆ పప్పుల్ని, వేరుశనగ పప్పులు కాదు. ఇది మనకు క్వాంటిటీ పరంగా చెప్పాలంటే మనము ఎన్ని మిర్చీస్ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం కొబ్బరిని పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత స్మూత్గా బ్లెండ్ చేసిన తర్వాత ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ని అలాగనే సాల్ట్ని యాడ్ చేసి కచ్చా పచ్చాగా మిక్సీ బ్లెండ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ మనము స్మూత్గా బ్లెండ్ అయిన తర్వాత ఉల్లిపాయ వేసి కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముద్దగా వస్తుంది మన స్టఫింగ్ మెటీరియల్. ఇలా వచ్చేసిన తర్వాత మనము ఈ సాల్ట్ వాటర్లో నుంచి మిర్చిని తీసేసుకొని మనము నీట్గా ఈ స్టఫింగ్ మెటీరియల్ మొత్తాన్ని ఈ మిర్చికి ఇలా పెట్టేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా మనము అన్ని మిరపకాయలకి మనము ఈ స్టఫింగ్ మెటీరియల్ని పెట్టేసుకుందాం. ఈ మిరపకాయ పొట్లం సాంబార్ అన్నంలోకి కానీ చపాతీస్లోకి కానీ విడిగా ఒట్టి రైస్లోకి అయినా కానీ ఈ మిరపకాయ పొట్లం చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అంటే మిరపకాయలు ఎన్ని ఉంటే దానికి తగ్గట్టుగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలు అన్నింటినీ కూడా ఈ పాన్లో ఇలా పెట్టేసుకోవాలండి. కొంచెం వెడల్పాటి ప్యాన్ అయితే మనకు ఇవి ఫ్రై చేసుకోవడానికి మగ్గడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ మిరపకాయ పొట్లము చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం మీకు ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ కూడా ఈ మిరపకాయలు మొత్తం మీద కూడా మనము కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనము నేను ఇక్కడ చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ చింతపండు మొత్తం బాగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని చింతపండు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చింతపండు ప్యూరీగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ చింతపండు ప్యూరీని మొత్తాన్ని మనము మిరపకాయ పొట్లం మీద మొత్తము ఇలా స్ప్రెడ్ నీట్గా వేసేసుకోవాలి. చింతపండు ప్యూరీని మొత్తం ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు ఈ ప్రాసెస్. మాత్రము ఈ చింతపండు ప్యూరీని మొత్తము మిరపకాయ మొత్తం మీద వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకుని యాడ్ చేసుకోండి. చిన్న పుల్లలు కానీ ఈనెలు కానీ పిచ్చలు కానీ ఉంటాయి కాబట్టి. ఇలా చేసేసిన తర్వాత మీరు ఈ పాన్ మీద కొంచెం ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి పాన్ కవర్ అయ్యేలాగా. తర్వాత దీని మీద కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత చూడండి ఈ వాటర్ కొంచెం తగ్గాయి కదా, ఒకసారి అలా మధ్యలో కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి బాగా మగ్గిపోయాయి. ఒక 7 to 8 మినిట్స్ తర్వాత చూస్తేనే చాలా ఉడికిపోయాయి అండి. లోపల స్టఫింగ్ కానీ మిరపకాయ కానీ బాగా ఉడికిపోయాయి.
అంతే అండి, చాలా రుచిగా ఉండేటువంటి మిరపకాయ పొట్లం రెడీ అయిపోయింది. ఈ ప్లేట్ మీద వాటర్ పోసే ప్రాసెస్ని కూడా స్కిప్ చేయొద్దండి, చాలా రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో మీరు ప్లేట్ని తీసుకుంటూ చెక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మిరపకాయ పొట్లం రెడీ అయిపోయింది. ఇంకా మనము హాట్ హాట్గా సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.